జింకంటే ప్రభావతికి చాలా ప్రియం. మా రాణిగారు కనకపోతే తమకే ప్రియమని చెప్పరాదు. ఎవరికైతేనే ఇద్దరం ఒకటైనప్పుడు రా. అందగాడే కైకసి, అందగాడి వాసానికి ఆదరవ రుచి అంటారు, ఏం చేద్దాం? ఇతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని
కొన్నాళ్ళు సుఖంగా గడపాలి. ఏడ్చినట్టే ఉంది. స్వజాతి వాళ్ళని మానుకొని అమ్మా ఈ విజాతి వివాహం ఏమిటమ్మా? సరిపడిన సంసారం ఎప్పటికైనా ఉపే. మోహానికి జాతి ఏమిటే? విజాతి వివాహాలు మనం ఎన్ని వినలేదు. ఆచారాలు వ్యవహారాలు అతుకుతాయటమ్మా. అతక్కేమే అనురాగం ఉంటే. మరి మన పలహారాలు భోజనాలు వాటికేం లేవే. ఏ అర్ధరాత్రి చూసుకోకూడదు. సరే పదా. అబ్బా ఎంత అందంగా ఉన్నావమ్మా. ఆ మాట అతడనాలిగా. నీ ఒక పుష్పమాల తయారు చే. హృదయాన్ని దొంగిలించి నన్ను రావద్దని చెప్పవచ్చునా? దొంగిలించడానికి వీలైనంత అజాగ్రత్తగా ఉంచవచ్చునా హృదయాన్ని? అది నా అజాగ్రత్త కాదు, దొంగ నైపుణ్యము. చాలా గడుసుగా మాట్లాడుతున్నావే, ఎవరయ్యా నువ్వు? ఈ దేశమునకు రాజును, మీ దేవికి దాసుడను. దేవి దేవి, రాజుగారట
మర్యాద చేసి మాట్లాడవే కేక్ని. సుందరి, మా దేవి పేరు మీకెలా తెలుసు? మీ దేవి అంగ సంస్థమే చెప్తుండలేదా? కేక్ని, నీ మతిమాల ప్రశ్నలతో వారిని శ్రమ పెడుతున్నావు. అబ్బా, ఎంత సుకుమారులమ్మా, ప్రశ్నలకు జవాబు చెప్పటము ఒక ప్రయాసేనా? సరే, నేను అడగవద్దు, వారు చెప్పవద్దులే. ప్రతి మర్యాద చేయటానికి నాకు అనుమతి ఇవ్వవా సుందరి? అది మర్యాద మాత్రమే అయితే అభ్యంతరం ఎందుకు? మర్యాద చేయటంలో మనోభావాలు తేటపడవా సుందరి? అదుగు, ఏదో అంతరార్థం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కేక్ని, మా మహారాజా వారు ఎటు వచ్చారా? ఒంటరిగా ఉన్నానా? నెపం పెట్టి మాట్లాడుతున్నా, వెళ్ళు వెళ్ళు. కాదు కాదు, మా మహారాజా వారు నేను తప్పిపోయాం వేటలో. ఏం వేట? ఒంటరిగా ఉన్నా కన్యలను వేటాడమేనా? దారి తప్పకేం చేస్తారు అంటే? అంతేనా, నువ్వు నా దగ్గరకు వచ్చినట్టే మీ రాజు కూడా ఇంకొక కన్య దగ్గరకు పోయి ఉంటాడు. ఎందుకు వృధాగా శ్రమ పడతావు? నీ దారిని చూసుకో. వారు అలాంటి వారు కారు. వారు అలాంటి వారు కారు, నీవు అలాంటి వాడు. ఆ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. నా కళ్ళే? నా కళ్ళలో ఏముంది? ఏముందట, కామకళలు అలా కలకల్లాడుతుంటే. కామకళలే? నా కళలోనే బాగా చూడు. నా లోకము విడిచి నరలోకానికి వచ్చి నేను ఎలా ఉండగలను మహారాజా? వద్దు. నీకు కావలసిన సౌఖ్యాలను సమకూర్చే భారం నాది. నేను నా రాజ్యం నీ అధీనంలో ఉంటాం. సుందరి, కరుణించవు, నా మాట నమ్ము. నీ మాట జవదాటకుండా ఉంటాను. ఈ మాటలకేమి, మానవులను నమ్మరాదని మా ఇక్షులలో వాడుక. అందులో మగవారంటే ఏమిటో తెలిసినా? నా వంటి వారన్న మాట. మాయోపాయులు, చెంచుల స్వభావులు, తమ కోర్కెల కోసమే తాపత్రయపడేవారన్నమాట. అందులో మహారాజులు మహావైభవంతో మన్ను మిన్ను చూడకుండా ప్రవర్తించేవారు. వద్దు, క్షమించండి, ఆ తలంపే వద్దు. సుందరి, నీవన్న మాటలన్నీ యథార్థమే, కానీ అందరూ అలాంటి వారే అవుతారా? వారిలో తారతమ్యాలు ఉండవా? లేవనగలనా? ఒకరు తల్లరిగితే ఇంకొకరు మొలనరుగుతారు, అంతే వ్యత్యాసం. ఏదైతేనే ప్రాణాలు తీయడానికి. నా హృదయ వైఖరి తెలియని దానివి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. చూడు, నాలుగు నాళ్లలో నీ అభిప్రాయం ఎలా మారుతుందో. నా మాట మన్నించు. చాలు చాలు, నిప్పులో వేలు పెట్టడం ఎందుకు, నొప్పి కలిగిందని నొచ్చుకోవడం ఎందుకు? వద్దు మహారాజా, వచ్చిన దారినే వెళ్ళండి. ఇప్పటికి నా హృదయాన్ని కలత పెట్టినదే చాలు, ఇంకా నన్ను కలవర పెట్టకండి. ఆ మాత్రం దయ ఉంచండి, అదే 10,000. విడిచిపెట్టడానికి చాలలేక, వివాహానికి వీలు లేక, నడి సముద్రంలో నలిగిపోతోంది నా జీవితం. కేకిని కేకిని, నేను నేను ఒక్క మాట. ఆ మాట ఏంటో నువ్వు చెప్పకుండానే నాకు తెలుసు. ఎందుకని ఎక్కిన బాబు, నాకు నాకు ఇచ్చేయి. అరే అరే, ఎక్కడికైనా కళ్ళు ముట్టుకొస్తున్నావు. కళ్ళు మూసుకో, నేను ఊ అనే మాకు తెరవకు. మూసుకో. దిగిరి అయిందా? నేను చెబుతుంటే విన్నావా? నీళ్ళు నీళ్ళు అంటే నిలిచావా? ఎగిరే ఎగిరే పాట ఎక్కడ నిప్పి? ఇక్కడ ఎక్కడో నాకే తెలియకుండా ఉంది. అయితే ఇక్కడే ఉంటుంది, ముందు ఒక్క మంత్రంతో నిప్పి ఎగిరిపోతుంది. అమ్మా పోయిందా? అబ్బా, ఈ నిప్పి మంత్రాలకు పోయేది కాదు, కొంచెం లేపు.
అంతఃపురంలో నా అధికారమే చెల్లాలంటే వీలుందా? ఉండకేమి, నేను చెల్లిస్తాను. నన్ను ఎప్పుడూ విడిచిపెట్టకూడదంటే వీలుందా? నిన్నొక క్షణమైనా విడిచిపెట్టి ఉండను, త్రికరణ శుద్ధిగా ఉండను. నిన్ను విడిచి నేను బ్రతికి ఉండగల నా సుందరి. ఇలా అడిగానని ఏమనుకోకండి, అక్కడ నాకు తోడా నీడా అంతా మీరేగా. నా జీవితం ధన్యం చేశావు. దేవి దేవి, వేటకు వెళ్ళిన మహారాజా వారికి అడవిలో ఒక అమ్మాయి దొరికిందట. అమ్మాయి దొరకడం ఏమిటే నలిని? అవును దేవి, ఒక యక్షకాంతట గాంధర్వ వివాహం చేసుకుని తీసుకొస్తున్నారట. ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు నలిని. సవతి వస్తుంటే సంతోష వార్త అంటారే దేవి. మంచి వేటే చేశారు మహారాజా వారు, త్వరపడుతున్నారు. అంత సంతోషమే కదా భార్యకు పరమావధి. ఆ సంతోషం కొరకు వారేమి చేసినా నాకు సంతోషమే. ఈనాడు కదా నా భాగ్యం పండింది. మహారాజా, మీరెప్పుడూ అదృష్టవంతులే. ఇప్పుడు ధన్యనైంది నేను. ఇప్పటికైనా నా మాటలు నమ్ముతావా? ఇప్పుడా తొలి చూపుల్లోనే నాకు ఆ భక్తి విశ్వాసాలు కలిగాయి. ఏదో అనవలసి అన్నాను. ఏం గువ్వా, ఉడికేవే? ఎలా ఉంది మా నగరు? ఇలాంటిది ఎప్పుడైనా చూచావా? నవ్వుతావే? నీ కప్పబుద్ధి చూసి. కప్పబుద్ధ? అదేమిటి? నూతులోని కప్ప అదే మహాసముద్రం అనుకుంటుంది. ఆ బుద్ధి అనేది
చిత్త మహారాజా, ఈ కార్తీక పౌర్ణమి నాటికి పుత్ర సంతానం తప్పదు. పుత్రుడంటే పుత్రుడు కాదు మహారాజా, చక్రవర్తి కాబోయే కులదీపకుడు. కార్తీక పౌర్ణమి నాటిగా అంటే జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఇంకా 6 మాసాల్లో. అదేలా జరుగుతుంది చిత్తం? ఆ సూర్యుడు నడక తప్పినా తప్పవచ్చును, కానీ నా జ్యోస్యం ఎప్పుడూ తప్పదు. అది ఎట్లా సాధ్యం? చిన్నరాణి గారు వచ్చి ఇంకా 2 నెలలు కాలేదు, పెద్దరాణి గారి గర్భధారణ వార్త ఇంతవరకు విననేలేదే. చిత్తం, నా జ్యోస్యములకు తిరుగులేదు, ప్రభువారు విమర్శించవచ్చు. సరే, ఆ నమ్మకం ఏంటో చూద్దాం. చిత్తం, మరొకప్పుడు దర్శనం చేస్తాను. దేవి దేవి మహారాజా వారు. దినాలైంది కదా? 4 నాలుగేం మహారాజా, మా చెల్లెలు సుఖంగా ఉంది కదా. క్షణమైనా విడిచిపెట్టదు. మీ ప్రేమాతిశయం రుచిచూచిన వారు మిమ్మల్ని విడిచిపెట్టగలరా? పాపం, కొత్త చెల్లెలికి పరిచయస్తులు ఎవ్వరూ లేరు. నిజాం. మరి ఇక్కడ విశేషాలు ఏమిటి చెప్పవు? ఆ శుభవార్త తమకు తెలియజేయాలని ఇప్పుడే అనుకుంటున్నాం మహారాజా. అనుకోగానే కనబడ్డాను కదూ. మంత్రి గారు మహారాణి గారికి పంపిస్తట, మహారాణి గారు మనకు కొంచెం పంపారు. ఆ మహారాణిలాగే ఉంది, రుచిగానే ఉన్నాయే. దగ్గర దగ్గర 3 మాసాలైంది, మన పలహారాల రుచే మర్చిపోయాం. అవునే, నాకు భ్రాంతిగానే ఉంది. ఆ లాయంలో ఏనుగులు, గుర్రాలు ఎంత బరిసున్నాయనుకున్నా. అబ్బా, తలుచుకుంటే నోరు ఊరుతుంది. సరే, ఈవేళే చూద్దాం, రాత్రి పడని. Thank you.
మంత్రి గారు వచ్చారు. మహారాజా వారి దర్శనం కావాలంటున్నారు. మహారాజా వారి దర్శనం కోసం వచ్చాను. దేనికి? ఏనుగు కనిపించకుండా ఉంది. మహారాజా వారే వెతుకురావాలా? కాదు దేవి, చచ్చిపోయింది. వారు రాకపోతే కళేబరా నీడ్చివేయడానికి పూడ్చివేయడానికి వీలేదా? వారొచ్చా పనిచేయాలా? చిత్తం, అక్కడ కళేబరం ఏమీ లేదు దేవి. ఏమి ఎగిరిపోయిందా, మాయమైపోయిందా? మాయల్లాగా కనిపిస్తుంది దేవి. ఏనుగు లేదు, పీనుగు లేదు, ఎముకలు మాత్రం గుట్టగా పడి ఉన్నాయి దేవి. భలే మంత్రిశేఖరులుగానే ఉన్నారే, నిద్రమత్తు వదల్లేదా? ఇంకా కలగంటూనే ఉన్నారా? తెలివి గలవారైతే తలాతోకాలేని ఇలాంటి అవకతవక కథలతో మహారాజా వారిని ఎప్పుడూ వేధించకండి. లేండి. ఏమిటి సుందరి, ఎవరితోనో మాట్లాడుతున్నట్లున్నా? లాయంలో ఒక ఏనుగు చచ్చిపోయిందంట. తెల్లవారకు మునిపే ఆ శుభవార్త చెప్పడానికి వచ్చాడు ఆ మంత్రి. చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి. ఎవరైనా అజాగ్రత్తగా ఉన్నారా వారికి మరణదండన తప్పదు. ఏమిటది మహారాజా, మా అక్కగారి వద్ద నుండేనా? కాదు, మంత్రి గారిని రమ్మను. ఏమిటి విచిత్రం, ఈవేళ పట్టపు గుర్రమైంది, రేపు పట్టపు ఏనుగే అవుతుంది. ఏ జంతువైనా వచ్చి గుర్రాన్ని చంపి మాంసం అంతా తిని ఎముకలు విడిచిపోయేంత వరకు వీరంతా ఏం చేస్తున్నారు? కావలి ఏమైనట్టు. మంత్రి గారు. ఏమండి మంత్రి గారు, ఇదేనా మీ జాగరూకత? లాయంలో జంతువులు మాయమైపోతూ ఉంటే మీరు హాయిగా కూర్చుంటున్నారా? ఎంత రాజభక్తి! మంత్రి గారని పెద్ద అధికార స్థానంలో ఉన్నారే, ఆ బాధ్యత నిర్వర్తించగల సామర్థ్యం ఉండవద్దు? లేకపోతే ఆ స్థానాన్ని వదులుకోవాలి. ఎంత ఘోరం! మహారాజు తర్వాత మహారాజంతటి వారే మీరు. పోతే రాజుగారు సొత్తే కదా, మనకేమని ఊరుకోవడమా? అది రాజద్రోహం అనిపించుకోదు? మీరు, మీ దండు, మీ సిబ్బంది అంతా ఉండి ఏం ప్రయోజనం? పట్టపు గుర్రాన్ని బలి ఇవ్వడానికేనా కాక చిత్రంగా ఉన్నదని చీటీ వ్రాయడానిక? సిగ్గు సిగ్గు! తగిన ఏర్పాట్లు చేసి కావలిని బలపరిచి ఆ జంతువునో మృగాన్నో సాధించాలి. తెలిసిందా? దేవి దేవి, ఈసారి మహారాజా వారి పట్టపు గుర్రమే మాయమైపోయిందట. మునుపట్లాగానే ఒట్టి వెముకలు మాత్రం గుడ్డబడి ఉన్నవట. పట్టపు గుర్రమే? దేవి భవాని, నిన్ను నమ్ముకున్న మాకా అపశకునాలు. మా ఎందు దయ తప్పుతావా లోకమాత? మా మహారాజా వారి కెట్టి ఆపదా కలుగకుండా కాపాడు తల్లి. నలిని, అన్ని దేవాలయాల్లోనూ శాంతి చేయించవలసిందని. దేవి, ఇది అంతా చూస్తే మనుషుల పని కానీ మృగాల పని కానీ కాదని తోస్తుంది. ఇది ఏదో
భూతమో దయ్యమో రాక్షసో అయి ఉంటుంది. ఆ కావచ్చు. అందుచేత గట్టి మాంత్రికులను తెప్పించి దిగ్బంధనం చేయిస్తేనో? అవును, అలా చేయించమని మంత్రి గారికి మనవి చేయి. మాంత్రికులు గేంత్రికులు వస్తే మన గుట్టు బయటపడక తప్పదు. నా మాట విను, పదా పోదా. మహారాజు మీద మక్కు ఇంకా తీరలేదే, పోవడం ఎలాగే? పోకపోతే అవమానము, అంతరించిపోవటమో తప్పదు. ఆ రాణి తీరిగ్గా విడిచిపెట్టేది కాదు. ఏం చేస్తుందే, దానికే స్వస్తి చెప్పలేకపోతామా? చెప్పలేకనా? నువ్వు వద్దంటావు కానీ ఒక్క క్షణంలో పచ్చడిగా నంచుకోను. వద్దు వద్దు, వాళ్ళ వేలితో వాళ్ళకన్నే పొడిపించాలి. ఒక ఉపాయం ఉంది, చీకటి పడని. రే లింగ, దేవుడి మేలు చేసి ఆ జంతువును భూతాన్ను ఇక్కడికే తేవాలరా. జంతువు అయితే భయం లేదురా రంగా. అమ్మో, భూతమైతే వద్దురా. అదే తిరిగి మాట. ఏదైనా సరే ఇక్కడికే రావాలి, మనమే చంపాలి. మహారాజా వారిచ్చే బహుమానం మన ఇద్దరం పంచుకోవాలరా. బహుమానం అంటే ఆశ పుడుతుంది గాని భూతం అంటేనే భయం రా. రే లింగ, భయపడకు, నేనున్నాను. ఆ భూతం వచ్చిందంటే చచ్చిందనుకో. భూతం అంటే ఎలాగుంటుందిరా? ఆ యోగీశులు కూడా చెప్పలేరు, మనమే పాటరా. మహారాజా, ఏమిటా కోలాహలం? నగర్లోనే వినిపిస్తుంది కదా, చూద్దాం. మహారాజా, పెదవుల నిండా రక్తమేమిటి? రక్తమా? పాలించు ఆ నటన. రాక్షసివై ఉండి రాణిగా ఇన్ని దినాలు నటించింది చాలదు. రాత్రులు గుర్రాలు ఏనుగులు శయ్యావశేషంగా తిని మహారాజా తెల్లవారిన తర్వాత శాంతి హోమాలు చేయించిన నటన చాలదా రాక్షసి? ఇంకా రక్తమాన్ని నటిస్తున్నావు. ఆడుదానం అనుకుని అనురాగంతో కళ్ళగట్టుకున్నాను. మంత్రి, దీనిని నత్తడిలో చంపిరమ్మని తలారులకు అప్పగింపము. మహారాజా, అంత దారుణమైన దండన తగునా? నిండు తూలాలు గాని, వట్టి మనిషి కాదే. సుందరి, నీకేమీ తెలియదు, నీ ఊరుకో. గర్భిణికి అంత కఠినమైన దండన తగదు. శిక్ష తగ్గించండి. తగ్గించాలా? బ్రతికి ఉండగానే కండలు కోయించి కాకులకు గద్దలకు వేయించాలా? మంత్రి, అలా చేయించు. ఆనవాలుగా ఈ రాక్షసి కంటి గుడ్లు తెచ్చి శోభమను. చేసిన పనిందితో బ్రతకడం కంటే సావు మేలు కాదా? నాయనలారా, మీరేదో అభిమానం కొద్దాలంటున్నారు కానీ. కాదు తల్లి, తమ అన్నం తిని పెరిగిన వాళ్ళం,
తమ ప్రాణాలు ఎలా తీయడమా అని తటపటాయిస్తున్నా. తప్పు కాదా నాయన్లారా, రాజాజ్ఞ నెరవేర్చవలసిన పని మీది కాదా. మనమే వారి ఆజ్ఞ అతిక్రమిస్తే ఇంకా రాజ్యములు ఎవరు అతిక్రమించరు. తగదు, రాజాజ్ఞ నెరవేర్చండి. తమరన్న మాట నిజమే గాని తల్లి, రాజాజ్ఞ అతిక్రమించడం మాకెలాగా తప్పేట్లేదు. ఏమి నాయన, చంపకుండా ఇడిచిపెట్టినా అతిక్రమించిన వాళ్ళు అవుతాం, చంపినా అతిక్రమించిన వాళ్ళమే. ఎందుకంటారా, తమరిని అయితే చంపమన్నారు కానీ కడుపులో మిసులుతూ ఉన్న శిశువును కూడా చంపమన్నారా? ఏమంటారా ఎస్? భలే చెప్పేవరా సుబ్బా, ఒక్కరిని చంపమన్నప్పుడు ఇద్దరిని చంపటం ఎలాగా అతిక్రమించడమే. అందుకే చంపకుండానే అతిక్రమిద్దాంరా. భగవంతుని తలుచుకునే కళ్ళు మూసుకో. పరమేశ్వరుని దయ వల్ల ఇప్పటికైనా తెలుసుకోగలిగాం. ఇంకా 4 నాళ్లుంటే మనల్ని అందరినీ మింగేసేదేమో. నిజం, ఆ తలపు వచ్చినప్పుడల్లా నా హృదయం కంపిస్తూ ఉంటుంది మహారాజా. దీనిలో ఇంత మాయ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు సుందరి. ఆ ప్రేమ, ఆ నటన చూసి ఎవరు అనుకోగలరో. రాణమ్మ గారి గుడ్లు ఏలి వారికి చూపించమ్మా. Thank you.
చంద్రుడు చూస్తున్నాడు. మొదటనే నిండు చంద్రుడు, అందుకు తోడు ఆనందంగా ఉన్నాడు. మహారాజా, చంద్రుని చూచి మనం ఆనందిస్తున్నామా? మనల్ని చూచి చంద్రుడు ఆనందిస్తున్నాడా? మహారాజా, మహారాజా, అలా ఉన్నారే? ఏం లేదు సుందరి. కాదు, ఏదో విచారంగా ఉన్నారు. చెప్పరు, నాతో చెప్పరు. మరేం లేదు సుందరి, ఈ కార్తీక పౌర్ణమికి నాకు పుత్ర సంతానము కలుగునని కదా జ్యోష్యుడు చెప్పాడు. జ్యోష్యుడు తెలివైన వాడు, అప్పటికున్న పరిస్థితులను బట్టి ఆలోచించి చెప్పాడు. రాసబిడ్డే పుట్టేదో రాక్షస బిడ్డ పుట్టేదో, అది నిజమే. నిజంగా సుందరి, నిజంగా అలా చెప్పాడా? ఏం చేయబోతారే? శాంతులు, హోమాలు చేయిద్దాం.
రోగం భరించలేను. నా బిడ్డ, నా బిడ్డ. పచ్చి నెత్తురుకండ, ఏ తల్లి వదిలేసిపోయిందో. ఎంత అందంగా ఉండు, కళ్ళు కనపడలేదు కావాసా తల్లికి. వదిలేసిపోతాదా, ఎక్కడికో పోయి ఉంటుంది, రండి చూద్దాం. ఇప్పుడే వద్దు, మొన్ననే కదా రాణిని చంపించాం. మొన్న ఎన్నాళ్ళైందో తెలుసా? ఏది నెల ఎంతో అయింది. అబ్బా ఎంత తేలిక చెప్పేశావమ్మా, నాకు యుగంలాగా ఉంది. నాకు మాత్రం లేదటే. చూద్దాం లేదు, ఈవేళ తప్పదు.
సంఘానికి శ్రీ 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 అంగదేశాధీశ్వరులు ఆజ్ఞాపించిన ప్రకటన, మా కుమార్తె 5 సంవత్సరముల సుగుణవతీ దేవిని ఎవరో దొంగలించుకొని పోయినట్టు రూఢి అయినది. ఆ ఆపద నుండి రక్షించి ఆ బాలికను మాకు అప్పగించిన ధీరులకు ఆమెనిచ్చి వివాహం చేసి అంగదేశమునకు పట్టాభిషేకం చేస్తాము. చూస్తావే, వెయ్యి అందిను, ఆ పిల్ల ఎక్కడుందో చూడు. ఆ పిల్ల సంగతి తెలిసిందా? నీ జోస్యం ఫలించిందన్నమాట. అప్పుడు నేను రాజును, నీవు మంత్రివి. మరి నేను? నీవా? నీవప్పుడు మాకు ఆస్థాన జ్యోతిష్కుడివి. అబ్బా, 3 సంవత్సరాలు దాటాలి, ఇది జరిగే పని కాదులే ప్రతాప. ఎందుకు కాదు? పళ్ళగట్టు లేకపోతే కాలువ దాటలేమే, 3 సంవత్సరాలు దాటేది ఎలా? ఆ అడవులు, కొండలు, సముద్రాలు ఎవడు దాటగలడు, ఎలా దాటగలడు? గరుడ వాహనం లాగా మనకొక వాహనం ఉంటేను. ఆ యమునికున్నట్టు ఓ దున్నపోతుందా చాలు. ఇంకా పుష్పక విమానం అన్నావు కదూ, అవి మనకెలా వస్తాయి? మనమేం దేవతలమా? కాము కాబట్టి ఆలోచిస్తున్నాం. ఒక కీలుగుర్రం లాంటి దాన్ని తయారు చేయగలిగితే. ఓ, ఇంకేం కావాలి? దాని మీద అవనీలుగా వెళ్ళొచ్చునంటావా? ఇంకా సందేహమా? కానీ ఆ కీలుగుర్రం చీడ వెళ్ళగా దీన్ని ఉపయోగిద్దాం. నేను రుక్రుడి సమంగా వేశామమ్మా. కర్ణుల్లాగా అర్జునులాగా వేసినారు. కర్ణుడు పెద్ద కాదమ్మా. అవును నాయన, అందుచేత రుద్రుడే కర్ణుడు, నేనే అర్జునుణ్ణి. రేపేం పోటీలు? మళ్ళా యుద్ధాలు. అందులో విక్రముడు భీముడు, రుద్రుడు హనుమంతుడు. అమ్మా, భీముడు బలవంతుడా లేక హనుమంతుడా? ఇద్దరు ఒకలాంటి వారే నాయన, వాయుదేవుని కుమారులు. నువ్వు చేయగొట్టవే రుద్రన్న, గాలి పుట్టి గండాన్ని పెరిగిన ఈడికి నే చేయగొట్టడం ఏమిట్రా? ఏమన్నావు రుద్ర? మళ్ళీను నిలు, అండానికేం భయమా? మీ తండ్రి ఎవరో నువ్వు ఎరుగుదువా? పోయి మీ అమ్మని అడుగు, నువ్వు యారికి పుట్టినావు?
ఏంటో చెప్పి వీళ్ళని గూడెలో చెలగొట్టిద్దాం. కాదమ్మా, ఇప్పుడు ఈ క్షణం చెప్పాలి, చెప్పక తీరదు. నా తండ్రి ఎవరు, ఏంటి రహస్యం? తండ్రి ఎవరో తెలియదన్న ఈ అవమానం నాకెందుకు? చెప్పమ్మా, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నాయనా, అవమానపడవలసిన రహస్యం ఏమీ లేదు. విదర్భదేశాధీశ్వరుడైన ప్రసేన మహారాజుకి, వారి పట్టపురాణి అయిన నాకు, నోముల పంటగా జన్మించిన కుమారుడమే గాని అల్పుడు కాదు తండ్రి. నిజంగానా అమ్మా? అవును నాయన, దీనికి ఆ జగదీశ్వరుడే సాక్షి. అమ్మా, అయితే మనం ఈ గుడిలో ఉండడానికి కారణం? అది మన కర్మ విశేషమే కాని మరొకటి కాదు. అది గర్వం చూడు, మన పంచ చేరి మన మంచితో బతుకుతూ మనల్ని తలదండి పోవాలని చూస్తాడే. వీళ్ళని గుడిలో చేయాలి. ఇంకా ఎల్లో ఒకటి ఎందుకు? ఇవాళ చదివితే పందాల్లోకే రాడు. ఇది నీది సిరి, నా సుక్క. చూడండి, ఆ తల్లిని చూసినా, ఆ బిడ్డని చూసినా వాళ్ళేదో గొప్పవాళ్ళకి కనపడుతుండారు. విక్రమసింగుడి మనస్సు నొప్పించారు, ఓడిపోయి ఓర్వలేంతనం చూపారు. ఇది శాం తప్పు. వెళ్ళి సింగుడిని క్షమాపణ ఏడుకోండి. వెళ్ళండి. పుట్టు పూర్వత్రాలు ఇతరులకు తెలిసినట్లయితే ఏ శత్రువు ఏ ప్రమాదము నీకు కలిగిస్తాడు అని ఈ సంగతి ఎవరికీ చెప్పకుండా ఇన్నాళ్ళు దాచాను. తగిన సమయం లభించినంత వరకు నువ్వు కూడా రహస్యం కాపాడుతూనే ఉండు. రాజనగరులు కుట్రలకు కుతంత్రాలకు నిలయాలు, అతి జాగరూకతతో మెలగాల నాయన. అమ్మా, నీవు చెప్పిన ప్రకారం ప్రవర్తిస్తాను. నాన్నగారి దర్శనం చేసుకుని కృతార్థుడనవుతాను. మనం నిర్దోషులమని రుజువు చేయడానికి ప్రయత్నిస్తాను. నీ స్థానంలో మళ్ళీ నిన్ను ప్రతిష్ఠించి మునుపటి వలె మహారాణిగా చేయడానికి ప్రయత్నిస్తాను. నన్ను ఆశీర్వదించి పంపించమ్మా. నాయన, నీ ఉద్దేశం మహత్తరమైనది, దానికి నేను ఆటంకం కలిగిస్తానా నాయన? తప్పక వెళ్ళి సబల మనోరథుడమై రాతండి. ఇన్ని దినాలు నిన్ను చూసుకుని అన్నీ మరిచి ఉన్నాను. నీ వియోగం ఎలా భరించగలవా తెలియదు. విచారించకమ్మా, త్వరలోనే వస్తాను. తొందరపడి ఏమో అన్నందుకు నన్ను మన్నించు. రుద్రన్న, నీ మీద కోపించినందుకు క్షమించు. నువ్వన్న ఆ మాటలే నాకు మహోపకారం చేశాయి. నువ్వు విచారించవలసిన అవసరం లేదు. నేను రాజధాని వెళ్తున్నాను, అమ్మ ఉంటుంది. నాకు వదులుగా మీరందరూ అమ్మను చూస్తూ ఉండాలి. త్వరలోనే వస్తాను. అమ్మా, ఇదిగో రుద్రన్న, నేను లేని కొరత కలగనియదు. నీకేం కావలసినా నాతో చెప్పినట్లే రుద్రన్నతో చెప్పి చేయించుకో. ఏం రుద్రన్న? మేముండగా అమ్మ కొరత కలగనిస్తాం. నువ్వు నవ్వుతూ వెళ్ళిరా. అమ్మా, నన్ను ఆశీర్వదించి పంపు. భలే ప్రతాప, అన్నంత పని చేశావు. నీవన్నట్లు కొండలు, అడవులు, సముద్రాలు అవలీలగా దాటిపోవచ్చు. ఇంకేం భయం? బయలుదేరు. నేనా? నా తరం కాదు. ఏమంటావేమిటి? దానికి గుండె బలం కావాలి. అది నాకుంది. నీకున్నది కండబలం కానీ గుండె బలం కాదు. ఆ గుండె బలం మనకు పూజ్యం. అయితే ఇది చేయడం ఎందుకు? మంచి గుండె బలం, సాహసము ఉన్నవాడిని ఒకరిని పట్టుకోవాలి. వాడి ద్వారా మన కార్యం సాధించుకోవాలి. నువ్వేమైనా ఎగురుతావా? అమ్మనాయిలు, నా కొద్దు బాబు. మనకు తలకాయలే ఉన్నాయి కానీ గుండెలు లేవు.
దీన్ని మహారాజా వారికి చూపిద్దాం. వారే రాజ్యంలో ప్రకటించి తగిన ధీరుణ్ణి తెలుసుకోగలుగుతారు. ఏమంటా? భలే, ఈ ఆలోచన బాగానే ఉంది. అయ్యా, నగరం ఇంకెంత దూరం ఉంటుంది? అదిగో అదే కోట, అందులోనే మహారాజా వారు ఉంటారు. వారి పేరు ప్రసన్న మహారాజా వారు. వారు దర్శనం చేసుకోవడానికి వీలుంటుందా? అందరూ దర్శనం చేసుకోవచ్చు. రాజ్యంలో ధైర్య సాహసాలు ఉన్న యువకులు రప్పించి ఏదో కీలుగుర్రంతో పరీక్ష చేస్తుంటారు మహారాజా వారు. నేను పోయి చూడవచ్చునా? దానికే దీనిలో రాసి ఏమీ లేదు, ఇష్టమైతే పరీక్షలో కూడా చేరచ్చు. ఈ ప్రతాప శిల్పి చెప్పిన ప్రకారం ఈ కీలుగుర్రాన్ని ఎక్కి ఆకాశ సంచారం చేసి సురక్షితంగా తిరిగి వచ్చిన ధీరుడికి మహారాజా వారు మంచి బహుమానమిచ్చి తమ కొలువులో శాశ్వతంగా ఉంచుకుంటారు. ధైర్య సాహసాలున్న వారు రండి, ప్రయత్నించండి, గొప్ప తరుణం పోగొట్టుకోకండి. సామానుందా? అంతే కాదు, చూడడానికి సాహసకుడు ఎవడు ఉన్నట్టు తోచదు. ఆకాశ సంచారం అనగానే హడలు పుడుతుంది కదా మహారాజా. ఎంత కోమల హృదయం సుందరి. ఎవరు రారా? తెచ్చిన దారిని ఈ కీలుగుర్రమును తీసుకుపోవలసిందేనా? ఇందరిలో ఒక్క సాహసకుడు లేడా? నేను సాహసిస్తాను. ఈ శిల్పి చెప్పిన ప్రకారము ఈ కీలుగుర్రాన్ని ఎక్కి ఆకాశ సంచారం చేసి సురక్షితంగా దిగి రావడానికి సాహసిస్తావా ప్రతాప శిల్పి? ఇతనికి ఆ విధానం తెలియపరచు. పాపం ఈ యువకుడెవడో, ముఖం చూస్తే ముచ్చటగా ఉంది. ముఖాలు చూసి మోసపోతారు మీరు మహారాజా. ఆరితేరిన డిప్పకాయ కాకుంటే ఇంత మందులో అవుననుకుని వస్తాడా? ఈ కీలు త్రిప్పితే పైకి ఎగురుతుంది, ఈ మీట నొక్కితే కుడివైపునకు తిరుగుతుంది. ఈ కీలు త్రిప్పితే క్రిందకు దిగుతుంది, ఈ మీట నొక్కితే ఎడమవైపునకు తిరుగుతుంది. దీనిని త్రిప్పితివా, ఒక పెద్ద శబ్దమై నీ ఉనికి అందరికీ తెలుస్తుంది. అంతే మంచిది మహాశిల్పి. అబ్బాయి, ఈ ప్రయత్నంలో ప్రమాదం ఉన్న సంగతి నీకు తెలుసునా? మహారాజా, ప్రమాదమే లేకుంటే ఈ ప్రయత్నం ఎందుకుంటుంది, బహుమానం ఎందుకు ప్రకటిస్తారు? అనుజ్ఞ. చూచారా, వెళ్ళనీయండి. సరే, ప్రయత్నించు. దయచేయండి, తిరిగి వస్తే మనవి చేస్తా. పరాక్రమానికి సంతోషించి శ్రీ 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 ప్రసేన మహారాజా వారు నీకు అనుగ్రహించిన బహుమతులు ఇవిగో. నేటి నుండి సంస్థాన రక్షక భటులందరికీ సేనాధిపతిగా నిన్ను నియమించినారు. ఇవిగో
లాంఛనపు తొడుగులు. ప్రతాప శిల్పి, నీ శిల్పి నైపుణ్యానికి ప్రభువారు ముగ్ధులై ఈ పారితోషకం నీకు దయచేసినారు. ప్రతాప శిల్పికి, ప్రతాప శిల్పికి, కులానికి. మహారాజా పోదుమా, విక్రమ సేనాధిపతికి, ప్రతాప శిల్పికి, కులానికి. విక్రమా ధన్యజీవి, నా బహుమతిగా నువ్వు ఈ కీలుగుర్రమును అంగీకరించమని కోరుతున్నాను. మహాశిల్పి, ఇదంతా మీ అనుగ్రహమే. మీ రుణము నేను ఎలా తీర్చుకుంటానో తెలియదు. చంద్రుడికి నూలుపోగన్నట్లు ఈ పారితోషికాలను మీకు సమర్పించుకుంటాను. దయచేసి స్వీకరించండి. వద్దు వద్దు, ఇప్పుడేమీ వద్దు. నేను నీ దగ్గర కోరవలసిన ప్రత్యుపకారం ఒకటి ఉంది. సమయము వచ్చినప్పుడు నేనే వచ్చి కోరతాను. నీ వంటి వీరులుండబట్టే భారతవర్షము వీరభూమి అని పిలుచుకుంది. కష్టసాధ్యమైన ఈ మహాకార్యం నీవే సాధించాలి విక్రమ. అది మనిషో జంతువో భూతమో తెలియదు. అప్పుడప్పుడు ఒక్కొక్క జంతువును చంపి ఎముకలు మాత్రం విడిచిపెట్టి పోతూ ఉంటుంది. దీని అంతు కనిపెట్టావా, మన రాజ్య ప్రజలందరి కృతజ్ఞతకు పాత్రుడు అవుతావు. విధి నిర్వర్తించడానికి కృతజ్ఞతతో పని ఉంది మహామంత్రి. ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నీ ముఖం నేను, నా ముఖం నువ్వు చూస్తూ గుటకలు మింగుదాం. నా మాట వినమ్మా, పద పోదాం మన స్వేచ్ఛా జీవితానికి. చేతకాక ఓడిపోయి వెళ్ళడం ఏమిటే వాడక విధ. వాడు అసలే అసహాయ సూరుడు, దానికి తోడు ఆ మాయగురం ఒకటి. ఉండనివే చూద్దాం, మన మాయకులంగిని మహిమ ఉందటే. అయ్యో, అక్కడ మా నాయన ఎలాగున్నాడో. వీళ్ళకింత భోజనం పెట్టడానికి తగిన దక్షత ఉందో లేదో కదా. విక్రముడికేమమ్మా సేంగ పిల్ల, బిడ్డ ముఖం చూస్తే చాలు, ఎలాంటి వాళ్ళకైనా పెట్టాలని బుద్ధి పుడుతుంది. ఎత్తుకోగానే పెద్ద కొలువిచ్చారంట. ఇక పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ మెట్లెక్కినట్టు ఎక్కిపోతాడు. నాయన, నీ యాజమాన్యం సవ్యంగా జరుగుతుందా చిత్తం మహారాజా? నీ దయ వల్ల ఏ కొరత లేదు. నీ భక్తి విశ్వాసాలకు మంత్రి గారు చాలా మెచ్చుకుంటున్నారు. నా గుణం కంటే వారి కరుణే దానికి కారణం. మీరే ఊరు నాయన? ఈ కీకారణ్యానికి అవతలున్న చెంచుగూడెం. మీ తల్లిదండ్రులు అక్కడే ఉన్నారా? అక్కడ మా తల్లి ఒక్కతే ఉంది మహారాజా. మహారాజా, దేవి గారు ఒక్కసారి దర్శనం ఇప్పించమంటున్నారు. ఇదిగో వస్తున్నానని చెప్పు. నాయన, నిన్ను చూచినది మొదలు నాకు ఏదో ఒక విధమైన వాత్సల్యం కలుగుతుంది. ఆ మాట నీతో చెప్పాలనే పిలిపించాను. ధన్యుడను మహారాజా, తమ ఎడల నాకున్న పితృభావానికి తమరిలాగ సెలవీయడం నా భాగ్యం. నా జన్మ కృతార్థత చెందింది. వీడెవడో మరులు మంది చల్లి ఉంటాడమ్మా, మన మాట మహారాజుకు వినిపిస్తుందా ఇప్పుడు? మగవాడైపోయాడు గాని ఆడదే అయ్యుంటే అమాంతంగా ఆలింగనం చేసుకునేవాడే ఈ మహారాజు. అబ్బా, ఏమిటే ఈ గోళ? గోళ కాదు, కీలుగురంతోనే మన గోళ ప్రారంభమైంది. ఇప్పుడు అబ్బాయి మీద మహారాజా వారికి అర్లు పొర్లిపోతూ ఉంది. ఇంకా 4 రోజులు పోతే నీకు నీ ప్రేమకు ఉద్వాసన తప్పదు. వీడిని ఎలాగూ తప్పించకపోతే బ్రతకనే. బా, అంతవరకు పోయింది. సరే, ఈసారి పోయి నాకు అపరిమితమైన తలనొప్పిగా ఉందని చెప్పు మహారాజా వారితో. ఎలా రాడో చూస్తాను. ఈ జంతు నష్టానికి కారకులెవరు? అది శోధించి సాధించావంటే నాయనా మన రాజ్యానికి చాలా ఉపకారం చేసిన వాడు అవుతావు.
క్షమించండి మహారాజా, మా దేవి గారు అపరిమితమైన తలనొప్పితో చాలా ఆయాసపడుతున్నారు. నాయన వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. కేకిని, వైద్యుణ్ణి తక్షణం తెప్పించమని మంత్రి గారికి చెప్పు. తక్షణం. ఏది సుందరి? ఔషధం పూస్తాను, చేయి కొంచెం చేయి. ఎందుకీ పనికి మాలిన మందులు? నా తలెప్పి పోదు, దీంతో నా ప్రాణాలు పోవలసిందే. అయ్యో, దిక్కుమాలిన చావు చావమని ఉందో ఏమో. సుందరి, ఏమిటా మాటలు? నేనుండగా నీకు అధైర్యం ఎందుకు? నా ప్రాణాలైనా ఇచ్చి వేదన మానుపుతాను గాని పెడతానా సుందరి? ఈ ఔషధం పోయని. అయ్యో మహారాజా, మీరు పడుతున్న శ్రమ చూచి నేను మరింత బాధపడుతున్నాను. వీటితో నా తలనొప్పి పోదు, నేను ఎరుగుతున్నా. మరేమందైనా నీకు తెలుసునా మహారాజా? ముందొకసారి ఇలాగే నాకు తలనొప్పి వచ్చింది. అప్పుడు మా అక్క ఎట్టిని ఒక లేపనం ఇచ్చింది. ఒక్క పూతతో తలనొప్పి అంతా మాయమైపోయింది. కానీ దాన్ని ఇప్పుడు తెప్పించేవారెవరు? నేను తెప్పిస్తా. ఎక్కడుంది? చాలా దూరం మహారాజా. ఎంత దూరమైనా సరే చెప్పు సుందరి. అయ్యో, మూడు సముద్రాలు దాటి పుష్కర ద్వీపం పోవాలి. అబ్బా, మూడు సముద్రాలు దాటటమే? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? వెళ్ళి రాగలవాడేవాడు? అసాధ్యంగా కనపడుతుంది. సరా, కళ్ళు తేలవేశారుగా, ఇందుకే నేను చెప్పనన్నాను. ఏదో సాధ్యమైన పని అనుకున్నాను సుందరి. అభిప్రాయమే ఉండాలి, కానీ అసాధ్యం అన్నది ఉందా లోకంలో? అభిప్రాయం ఉందో లేదో నీకు తెలియదా సుందరి? మరి అసాధ్యం అంటారు ఎందుకు? ఎవరున్నారు? లేడా, మన కీలుగుర్రం సేనాని క్షణంలో వెళ్ళి క్షణంలో రాగలుగుతాడు. అయ్యో, ముక్కు పచ్చలారని వాడు. ఏదైనా ప్రమాదం కలిగితే పాపం. అవునులేండి, నా గురించి అబ్బాయికి ప్రమాదం కలగడం ఎందుకు? ఆ ప్రమాదం ఏదో నాకే రానియండి. చావో ఎక్కువ, నా గురించి ఒకరు బాధపడడం ఎందుకు? కేకిని, విక్రమ సేనాధిపతిని రమ్మను. అంతవరకు ఈ మందు పోయిని సుందరి, ఆ మాట వినవు, అంతన్నా ఉపశమనం కలుగుతుంది. మహారాజా, సేనాధిపతి. విక్రమ, నీ ఒక సాహస కార్యం చేయవలసి ఉంది నాయన. చిత్తం మహారాజా, ఈ ప్రాణాలు ప్రభుసేవ కోసమే అంకితం చేశాను. ఎంతటి ప్రమాదకరమైన కార్యమైనా విను తీసేవాడను కాదు. మహావీరులకు తగిన మాటలాడుతున్నావు నాయన. అబ్బా, ఏమిటా ముఖస్థుతులు? ఏమీ లేదు సేనాధిపతి. నాకీ తలనొప్పి పోవాలంటే మా అక్కగారి దగ్గర నుంచి ఒక లేపనము తీసుకురావాలి. మహారాజా వారు నీ సాహసాన్ని విశేషంగా మెచ్చుకున్నారు. నీకు అపూర్వమైన ఆ కీలుగుర్రాన్ని ఇచ్చారు. ఇన్నే ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు ఉపకరించకపోతే నిరర్థకమవుతుంది. ఏమంటావు దేవి? దీనికి ఇంతగా చెప్పి శ్రమ తీసుకోవాలా? సేవాధర్మము అంత ఎరుగనివాడను కాను. ప్రభు ఆజ్ఞే ప్రసాదమని ప్రాణాలైనా సమర్పించేవాడును కానీ వేరొకటి కాదు.
సెలవేయండి దేవి, ఏం చేయాలో. అమ్మా, ఇక్కడ నుండి తూర్పుముఖంగా ప్రయాణం సాగించాలి. 3 సముద్రాలు దాటిన తరువాత పుష్కర ద్వీపం అని కనబడుతుంది. అందులో మిక్కిలి ఎత్తుగా ఏకాంబ్ర పర్వతమని ఒక కొండ కంటబడుతుంది. ఆ కొండ మీద ఒంటి మామిడి చెట్టు క్రింద ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నేనిచ్చే చీటీ వెయ్యాలి. తరువాత మా అక్కగారే తక్కిన పనంతా చేస్తుంది. ఏమి సాహసించగలవా? ఇంత మాత్రమే అయితే అంత ఎక్కువ సాహసమేముంది దేవి. చీటీ వ్రాయడానికి పరికరాలు తీసుకురావే. రాజవంశమున పుట్టిన కన్య పరారు వత్సరాలై నన్ను లేనిదాని నిరామయ జీవిత అష్టభాషలన్ జ్ఞానము కల్గుదాని. ఒక కార్తీక పౌర్ణమి అర్ధరాత్రిలో ఈ నవచంద్రహాసమున ఎవ్వడు భక్తి బలీయజాలునో వానికి కామితార్థములు అవారిగనిచ్చదనేను కాళికను. రాజకుమారి, నేను భవానీ దాసుడు. నిన్ను నేనే నా మంత్రశక్తితో తెచ్చాను. ఎందుకు? నేను తలపెట్టిన కార్యము నీకు మహానంద సంధాయకం. నా యావజ్జీవిత మహాతపస్సుకు సత్య ఫలితం. ఆ ఎదుటనున్న మహాభవానికి సంపూర్ణ సంతోషకారకం. నీ మాటలు నాకు అర్థం కాలేదు. ఇన్ని విద్యలు నేర్చిన దానవు ఈపాటి గ్రహింపలేవా? నీ పవిత్ర జీవితమును మహాకాళికి బలిదానము చేయుటకే తెచ్చితిని. నా ప్రార్థన మాలికించు, నన్ను రక్షించు. నిరపరాధిని విచారింపు. ఇటు మహోత్కృష్టమైన అవకాశం అందరికీ లభించదు. సిద్ధ పురుష, కరుణించు. నాకు ప్రాణభిక్షపెట్టు. ఒరే దుర్మార్గుడా, లోకాన్ని మోసం చేయడానికి ఈ వేషం. స్వలాభం కోసం నిరపరాధులను అమాయకులను బలివేయటయా? ఓరి నీచుడా, తన బిడ్డల రక్తం త్రాగి ఈ పరాశక్తి నీకు రాజ్యము కట్టబెట్టునా? ఈ రాతి శిలాశాసనములు నీలాంటి రక్త విపాసకులే కెక్కించారని తెలుసుకోలేవా? ఇప్పటికైనా నా మాట విను. ఇలాంటి దుర్మార్గాలకు దిగి ఎంతమంది నశించారో జ్ఞప్తికి తెచ్చుకో. విద్యావతి, బెదరింపులతో నన్ను మోసగించాలనా? ఇంకా నీ ఉపన్యాసమును కట్టిపెట్టి బలిపీఠము వద్ద కూర్చుండు. నిన్ను బలియ్యక తీరదు, నీవు తప్పించుకోలేవు. దేవి భగవతి, నీ దేవాలయ శిలాశాసన ప్రకారం అష్టభాషా పరిజ్ఞానము గల ఈ రాజకన్యను ఈ నిండు పుణ్యమనాడు నీ చంద్రహాసముతోనే భక్తిపూర్వకముగా నీకు బలి ఇస్తున్నాను. స్వీకరించి నా కోరిక సఫలమవునట్లు అనుగ్రహింపు. జై భవానీ. Thank you.
ఎవరో సమయంలోకి వచ్చి నాకు ప్రాణదానం చేశారు. కృతజ్ఞురాలను. నేను విదర్భ రాజకుమారుడు, నన్ను విక్రముడు అంటారు. జావతి, మీదే ఊరు? అమరావతి నగరము. నేను ఆ పురాధీశుని ఏకైక పుత్రికను. నీవి దుర్మార్గుడికి ఎలా దొరికావు? మంత్రశక్తితో తెచ్చాడట. దుర్మార్గుడు. సరే పద, నిన్ను మీ నగరంలో విడిచి వెళ్తాను. వెళ్తారా? ఇందుకేనా నన్ను రక్షించింది? నేను మీదాన విడిచి ఒక క్షణమైనా బ్రతకలేను. నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. విచారించండి. అందుకు నాకిప్పుడు వ్యవధి లేదు. చాలా అవసరమైన స్వామి కార్యం మీద దీక్షతో మహాప్రయాణం చేస్తున్నాను. తిరిగి వచ్చినప్పుడు నీ కోరిక ప్రకారం చేయవచ్చు. రా, దేవికి నమస్కరించుకొని పోదాం. ఏదో పనిపై ఏగేవానికి ఏదో పనిపై ఏగేవానికి ఈ విద్యావతి ఈ మనోహారిని ఇచ్చి నన్ను కరుణించి తిబకకాయి. నూతనముగై లేత మారుతము నూతనముగై లేత మారుతము గీతాగానము చేయు గదా హృదయతంతులను కదలించుటచే వదవిన గానమోయేమో వదవిన గానమోయేమో. ప్రణయ దేవతలు పాడుతుండే సామగానమేయేమో ప్రణయ దేవతలు పాడుతుండే సామగానమేయేమో. జాబు తెచ్చిచ్చిన దుర్మార్గుడు నా ఆనందానికి అనేక విధాల ఆటంకం కలిగిస్తున్నాడు. చూచిన తక్షణం వీడిని హతమార్చి పచ్చడిగా నంచుకోవలేను. ఇట్లు నీ ప్రియ సోదరి సుందరి. ఇవన్నీ ఇప్పుడెందుకు? రా కూర్చో. మీరు ఆ
అది నాకే తెలియదు, నీకేం చెప్పగలను? ఏమో భయంగా ఉంది, ప్రమాదం ఏమైనా ఉంటుందో ఏమో. ఈ ప్రయాణం మానరాదు. ప్రమాదాలకు తడిసి ప్రయాణాలు మానుకోవడానికి మనమే కావాల విద్య. రాతకార్యం అవశ్యం ఆచరించక తప్పదు. మరొక సముద్రం దాటింది. ఆ మూడు దాటింది పోతుంది. ఆ రాక్షసి శిగుణపతిని ఎత్తుకుపోయిన దోవనే పోతుంది. ఎదురుగా ఒక కొండ, ఆ కొండ మీద ఒంటి మామిడి చెట్టు. ఎక్కుతోంది గుర్రం, కొండెక్కుతోంది. వసుదేవా సరే లే బయలుదేరు, ఇక మన పని ఉంది. ఎక్కడికి? అంగదేశానికి. ఎందుకు? తాలాకా, ఆ ఒంటి మామిడి కొండలో ఉన్న సుగుణవతిని వాడు రక్షిస్తాడా? రక్షించి ఎక్కడికి వెళ్తాడో చెప్పు. ఆ పిల్ల తండ్రి అంగరాజు దగ్గరకు. అందుకే అంగదేశం పద. వాడు అంగరాజును కలుసుకోకముందే మనం వాడిని కలుసుకుని ఆ సుగుణవతిని కీలుగుర్రం క్రింద బహుమానంగా పొందాలి. ఆ పైన నేను అంగదేశానికి రాజును, నువ్వు నాకు మంత్రివి. నేను ఆ స్థాన జ్యోతిష్కుడిని. జాబు తెచ్చిచ్చిన వాడిని నేను కన్న కుమారునిలాగా చాలా గారాబంతో పెంచుకుంటున్నాను. అక్కడున్నాళ్ళు ఇతన్ని నీవు కూడా కుమారుడిగానే భావించి ఏ కొరత లేకుండా చూడవలను. ఇట్లు నీ ప్రియ సోదరి సుందరి. విక్రముడు అంటారమ్మా. పెద్దమ్మా నాయన. నేను పెద్దమ్మను కానా? కావా పెద్దమ్మా? ఇంత లక్షణమైన వాడవు కాబట్టి చెల్లెలు అంత గారాబంగా పెంచుకుంటుంది. అమ్మా మహారాజా గారు అంత క్షేమమే కదా నాయన. వారికి ఏం చేత పెద్దమ్మా? అదిగో పూజ ముగిసింది, ఆరు తండ్రులు పో.
ఈ రాక్షసులు అడగ నా కులం కాదు, మనుషులమా మర గుర్రాలమా? కాస్త కష్టపడిపోతే పిల్ల ఎలా వస్తుంది? ఆ పిల్ల వచ్చేదో చచ్చేదో ముందు నా సాగుకు వచ్చింది. ఓపిక పట్టాలి, ప్రాణం పోయినా కార్యం సాధించాలి. సత్యము సత్యము ప్రతాప. సత్యం సత్యం. ఏమిటో అపశకున పాటలు? పిల్లిని తగ్గ పెట్టుకున్నట్టు వీడిని వెంట పెట్టుకున్నప్పుడే అపశకునం ఆరంభమై ఎవరా పోదాం. ఇదంతా నీదే నాయన, ఇష్టం వచ్చినట్లుండు. స్వేచ్ఛగా తిరుగు, నీకేమైనా కావలిస్తే మనసులో అనుకుని ఈ జయగంట వాయించు. అది అలా తెరవలేవు నాయన. ఇక్కడ 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 ఒక్కసారి నొక్కి మూత తెరవాలి. మనిషి గుడ్లాగున్నాయి. అవును నాయన, ఇవి మీ మహారాజాల వారి మొదటి భార్య. ఆమె రాత్రులు రాక్షసిగా మారి గుర్రాలు ఏనుగులు చంపి తినేస్తూ ఉండేదట. అది తెలుసుకుని దాన్ని చంపించారు. దానివే ఈ గుడ్లు. అయితే ఈ గుడ్లు ఎందుకు ఉంచారు పెద్దమ్మ? ఏదో ఆనవాలుగా ఉంచమని మీ అమ్మ పంపింది. అంతేనా? ఈ గుడ్లు మళ్ళీ అతికించడానికి వీలుందో ఏమో అనుకున్నాను. చూచావా నాయన, ఆ పెద్దాకుల చెట్టు ఈ గుడ్లు యథాస్థానంలో ఉంచి ఆ చెట్టు వేరుతో పైన రాసినట్లయితే మళ్ళా కళ్ళొస్తాయి. కానీ ఆ రాక్షసి సచ్చింది కదా. పోనీ, ఆ మాట ఇప్పుడు ఎందుకులే? కొంచెం విశ్రాంతి తీసుకో నాయన. అంతవరకు వెళ్ళుంటాడా? త్రోవలోనే చచ్చి ఉంటాడు. త్రోవలో చచ్చి ఉంటాడులే, అక్కడికి వెళ్ళే ఉంటాడు. వెంటనే అత్తయ్యకి పలహారం అయిపోయి ఉంటాడు. ఆహా, అందుకు సందేహమా? అత్తయ్యకు మనిషి మాంసం దొరికితే మరేమీ అక్కర్లేదు. నీలాగా మనిషి అంటే కంపంటావు. చూచావే మన మీదకు వచ్చిన పగ ఎలా తప్పించానో. ఈ మాత్రం దానికి కింద మీద పడ్డావు వాడేమో చేస్తాడని. ఏమనుకున్నావు నా ఎత్తు? అయ్యో అబ్బా, అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా. కొంచెమైనా తగ్గలేదా సుందరి? మహారాజా, మరి బ్రతకను. ఆ జోషుడు చెప్పిన మాట నిజమవుతుందేమో అమ్మా. అలా అనకు సుందరి, విక్రముడు త్వరలోనే ఔషధం తెస్తాడు. ఏమో మహారాజా, మనకున్న బాధ తడుకుంటుందా? కీలి గుర్రం దొరికింది కదా అని దేశ దేశాలు తిరగడానికి, సందు దొరికింది కదా అని ఎన్ని దిక్కులకు పోతాడో, ఎన్నాళ్ళకు వస్తాడో. అతనికే ఆ చిన్నవాడు అలాంటి వాడు కాడు. మీకందరూ అలాంటి వారు కారు. ఎక్కడికి వెళ్ళావు నాయన? ఏమీ ఊసిపోకుండా ఉంటే అలా దేవాలయానికి వెళ్ళి వింతలు విశేషాలు చూస్తున్నా పెద్దమ్మా. మంచి పని చేశావు నాయన, కానీ ఆ తూర్పు దిక్కున జలద్వారం దాటి మాత్రం వెళ్ళవు. అది చాలా ప్రమాదకరమైన స్థలం. అలాగే పెద్దమ్మ. బాగా అలసినట్లున్నావు, చక్కగా విశ్రాంతి తీసుకో. Thank you.
పెద్దమ్ముందా? నిన్నే మాట్లాడవి. ఆ తూర్పు దిక్కు బిలద్వారం దాటి మాత్రం వెళ్ళకు, అది చాలా ప్రమాదకరమైన స్థలం. దురదృష్టం అంటావు ఎందుకు? తెల్ల తండ్రి తోడా నీడా ఎందుకు పెంచుతుందో, ఎప్పుడు గుటక వేస్తుందో విచారించు. చూడు, వీలైతే ఇక్కడి నుంచి తప్పించుకోవడం నీకు ఇష్టమేనా? అమ్మో, తప్పించుకోవడమే ఎలాగా? ఒక్క ఉపాయం ఉంది, నువ్వు కొంచెం సాయం చేస్తే తప్పించుకోవడం చిటికైనా జరిగిస్తాను. ఏమిటా ఉపాయం? ఎక్కడికెక్కడికో వెళ్తుంటావు, ఎంతసేపటికో కానీ రావు. అయితేనమ్మా, నీకెక్కడైనా ఏదైనా ప్రాణాపాయం కలిగితే ఇక నా గతి ఒకటి చెప్పు. ఈ కోపంలో దిక్కు మొక్కు లేకుండా కృషించి కూలిపోవడమే కదా అమ్మా. ఓసి పిచ్చి పిల్ల, ఇందుకా ఏడుస్తున్నావు? నాకు ప్రాణాపాయం అంత సులభంగా కలగదు. కలగదు? కలగదు, అది మా జీవిత రహస్యం. ఈ రహస్యాలకి అండి? కాదమ్మా, ఇక్కడ నుండి తూర్పుగా మరి 3 సముద్రాలు దాటితే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక భరిణుంది. ఆ భరిణులో 2 పురుగులున్నాయి. అందులో పెద్దది నా ప్రాణం, 2వది మా చెల్లెలు ప్రాణం. ఈ 2 పురుగులున్నంతకాలం మాకే భయం లేదు. అక్కడ చుట్టూ రాక్షసులు కావలి కాస్తూ ఉంటారు. విషం కక్కే నాగుబావులు చుట్టుకుని ఉంటాయి. నీకు ఆ భయం అక్కర్లేదు. పోనీలేమ్మా, అంతే కావాలి. కేది ఒక్క నవ్వు. ఆ
ఏం చూడరా సాధించావా? వచ్చాడు ఆ కుర్రవాడే. కూడా ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు, ఒక్కడే ఎక్కాడు గుర్రం. బయలుదేరింది గుర్రం, వాయువేగంగా పోతుంది. ఒక సముద్రం, కొండలు, అడవులు, మరొక సముద్రం, మళ్ళా కొండలు, అడవులు, మరొక సముద్రం, మరొక అడవి, ఒక పెద్ద మర్రి చెట్టు. గుర్రం దిగుతుంది. ఆ మర్రి చెట్టుకు ఒక పెద్ద తొర్ర, దాని ప్రక్కన ఒక పెద్ద పెద్ద బ్రహ్మరాక్షసి. బ్రహ్మరాక్షసి మరొద్దు వసుదేవ, వసుదేవ మరొద్దు. ఇక చూడు, thank you.
చెప్పు, వాడు ఎక్కడికెళ్ళాడో చెప్పు, చంపేస్తాను చెప్పు, చంపేస్తాను. ఎవరమ్మా వాడు? నీవెవరిని చూడలేదు చెప్పు, ఎవరితోనూ చెప్పలేదు చెప్పు. ఏమి చెప్పడం అమ్మా? నేను చెప్పే రహస్యం నేను ఎవరితో చెప్తానమ్మా? వద్దు సుమా, చెప్పు నిజం చెప్పు. నిన్ను అమాంతంగా నేను చెప్తాను. నిజం చెప్పు. మీకేం తెలియదు? వాళ్ళు మరి నిన్ను అమాన్ చేస్తారు. నన్ను మోసం చేస్తావు? పోసిరాజు ఆట కట్టు బాగా ఆడతావమ్మా చదరంగం. ఇదే చదరంగమే. మహారాజా
చేస్తున్నారు కదా. అవును సరిగ్గా మన నెత్తి మీద పడేటట్టే వస్తున్నారు. అద్ది చూచేదా నా యోచన ఎంత బాగా సరిపోయిందో. వాళ్ళు వచ్చేసరికి మనం సిద్ధంగా ఉన్నాం. ఉన్నాం కానీ వాడు ఇక్కడే దిగి ఆ పిల్లను మనకి ఇస్తాడని నమ్మకం ఏమిటి? వాడు దిగకుండా ఆ పిల్లనివ్వకుండా పోవడానికి వీలా? రాజయోగం ఉందని జోష్యం పలుకుతుంటే. ఏమి రాజయోగం? నా కర్మయోగం ఇలా కాలింది. నీది రెండు పిసుక్కుంటే ఫలమే ఉందిరా, నాది కూడా కొంచెం పిసుకరా. చాలా దూరం వచ్చాం, అలసటగా ఉంది. ముందుకు దిగి కొంచెం విశ్రాంతి తీసుకుపోదాం. అలాగే సుగుణ, ముందెక్కడైనా జలాశయం ఉందేమో చూచి దిగుదాం. ఏమనుకుంటారు? భార్య భర్తలు అనుకోరు. మనం కావేమిటి? దాహమవుతుందండి. ఇక్కడే ఏదో కొలను కనిపించింది, నీళ్లు తెస్తాను. నమస్కారాలకు సమయం కాదు. ఏ విశేషం? ఈనుగుర్రం ఇచ్చినప్పుడు నీవు నాకు ప్రత్యుపకారం గురించి ప్రస్తావించావు, జ్ఞాపకం ఉన్నదా?
అయ్యో లేకే ఆ ప్రత్యుపకారానికి ఇప్పుడు సమయం వచ్చింది. చాలా సంతోషం. ఏం చేయమంటారు? ఒక చేస్తావు కదా. అది నన్ను అడగలా మహాశిల్పి? అయితే విను, నువ్వు ఆ వంటి మామిడి కొండ నుండి తెచ్చిన పిల్లను నాకు ఇచ్చివి. ఎందుకు కావాలి? ఆ పిల్ల కోసమే నేను ఇంత శ్రమ పడ్డాను. నాకు నీ వాగ్దానం చేసిన ప్రతి ఉపకారం ఇది. ఆ పిల్ల నా భార్య. భార్యను దానం చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఏమైనా సరే ఆ పిల్ల నాకు కావాలి. నీ చేసిన మేలెంతో ఆలోచించుకో. క్షమించాలి. అయితే ఇవ్వవు? వీల్లేదు. ఇవ్వవు? కావాలంటే ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆమెను మాత్రం ఇవ్వను. ఏందమ్మా? మహాకాళికి మహాశక్తి.
వ్యక్తికి కన్న తల్లికి. ఏ మహాకాళి, మా ఎందు దయించి నీకు ఇంకా ఏం కావాలా చాలి తల్లి. నరమాసమా ఎనుపోత, నల్లపానకమా నల్లపానకమా? నవలతో రేపటి నుండి మాంసము పానకాలు అక్కర్లేదు. మంచి వంకాయ కూర పప్పు దొప్పలం తీసుకుని రా. చిత్తం తల్లే చిత్తం, రేపే మళ్ళీ జాతర చేస్తాం. అదండి రా పదండి. కాళికాదేవి కొత్త రోజులకు వస్తుందిరా. రే మంచి నెయ్యి పట్టు, గట్టి పెరుగు మర్చిపోకండి. ఓ మనిషిరా. అయోధ్య మనం కట్టింది ఏంటున్నారా? మక్కిని కొట్టండి. క్షమించు క్షమించు హాయిగా కొట్టించకు. క్షమించు క్షమించు క్షమించాలి. అరే ఆగండి రా. ఎవర్రా మీరు? నేను ఒక జ్యోతిష్కుని. నేను వారి శిష్యుడను. దొంగతనం పారే జాగాలు చెబుతాం. ముందుగా మీ ఫలాఫలాలు చెబుతాం. మమ్మల్ని ఇంకా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంజలి వేసి ఏది ఎక్కడ ఉందో చెబుతాం. మమ్మల్ని ఉపయోగించుకోండి. రే మన కూడి తిన్నారు, మనలో ఒకటైపోయారు. ఉంచండి రా చూద్దాం. ఏ జ్యోతిష్కుడు, ఈ పెట్టే ఉంది చెప్పు. ఆ పెట్టు పట్టుకొచ్చారా? ఏం పెట్టే? ఎవడ్రా నీవు? విక్రముడు చెప్తా ఉండు. విక్రముడు స్వర్గ సుఖాల్లో పడ్డాడు. ఆగు, గుర్రం దించు. ఓ దించు, ఓ దించు. ఓ దించు, లేకుండా క్రిందకు దూతాను. ఓ దూకొద్దు, 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 పంపి దూకురోహి. తూగొద్దు తూగొద్దు, దించుతున్నా గుర్రం, దించుతున్నా గుర్రం, దించుతున్నా. దుర్మార్గుడ వదలు, ద్రోహి. ఎక్కడ పోతా? కళలు నిజమవుతాయమ్మా. ఎప్పుడా కొడుకు మీద ధ్యానంతో పండుకుంటావు, అందుకే కళ. మన ఇక్కడమన్నకి ఏం భయం లేదమ్మా. విశారెంతకు ఊరుకో. ఇన్నాళ్ళు ఊరుకోలేదా తల్లి? రాత్రి కల్లో కనిపించిన తర్వాత నా గుండెలు లేనైపోతున్నాయమ్మా. అయ్యో మా నాయన ఎంత ఆపదలో ఉన్నాడు. నీ ఏడుపు చూడలేకుండా ఉన్నావు. ఇంతకు మనం ఏమి చేయగలం గనక? కాదు, మా నాయన మహా ఆపదలో ఉన్నాడు. తక్షణం వాడి దగ్గర నేనుండాలి. తల్లుల గారు బ్రతిమాలుకుంటారు. నన్ను ఇన్నాళ్ళు కాపాడారు. ఈ ఆఖరి మేలు ఒక్కటి చేయండి అమ్మా. రుద్రన్న, నన్ను మెల్లిగా నగరానికి తీసుకెళ్ళవు? అట్లాగే తీసుకెళ్తాలే అమ్మా. ముందు నేను వెళ్ళి చూసి వస్తా, ఆ తర్వాత నేను తీసుకెళ్తా. విచారించుకో. మీదే అంధురాలు, నేనేం చేయగలను? అదృష్టవంతుడవు. ఆ కత్తి అలాగే ఉండిపోబట్టే నాకు తెలిసిన ఈ ఒక్క వైద్యం పలికింది. నీవు బ్రతికావు, సుఖంగా పో. ఇది ఘోరారణ్యం.
నీకు ఎవరో శత్రువులు ఉన్నట్టున్నారు. స్వామి స్వామి, ఇది చూచారా? ఎంత పెద్దది? ఎవరిది? ఎలాగొచ్చింది? స్వామి, ఇక్కడ ఎవరో నిద్రపోతున్నారు. అతనిది అయి ఉంటుంది. ఏయ్, ఎవరా? ఇంకా నిద్రపోతున్నావు? లే లే, ఏయ్ నిన్నే. స్వామి, నిద్ర కాదు పెద్ద నిద్రే. కత్తి పొడుతో చచ్చినట్లున్నాడు. ఇక్కడ చావు నోచుకున్నాడు ఎవడో. ఎవరు చంపి ఉంటారు? చిత్రంగా ఉందే. ఎవరు లోపల? తలుపు తీయండి. అచ్చడి వచ్చారు. వేలైంది. గౌరీని కాను, మీలాంటి మనిషినే. మనిషివా? ఇక్కడికి ఎలా వచ్చావు? మనిషి ఎవరు? వీడిని చంపింది ఎవరు? సత్యడా, వాడిని చంపింది నేనే. నువ్వా చంపావు? అమ్మ నాయన, అందంగా తందంగా ఉంటే ఏమిటో అనుకున్నాను. మనిషిని చంపటమే. మనిషిని చంపడం అంటే మా రాజ్యంలో మహా గొప్ప నేరం, తెలుసా? ఏమైనా సరే, చంపింది నేనే. అయితే నిన్ను మా మహారాజా వారి వద్దకు తీసుకు వెళ్ళవలసి వస్తుంది. కానీ అయితే పద. ఒక పిల్ల రాచపడుతున్నా ఉంది. ఒక మనిషిని కత్తితో పొడిచి చంపిందట. విచారణ కోసం మహారాజు వారి దగ్గరకు తీసుకొచ్చారు. ఆమెను, ఆమె దగ్గరున్న కొయ్య గుర్రాన్ని. ఏంటి అదేమిటో? ఒక కొయ్య గుర్రంలా ఉందమ్మా. న్యాయం మా రాజ్యంలో హత్య చేసిన వారికి మరణదండనే. మానహాని కంటే మరణదండన మంచిదే మహారాజా. ఋషి హంతకురాల, నా నాదుడు నీకు చేసే అపకారం ఏమిటి? ఎందుకింత ఘోరాన్ని పడిగట్టుకున్నావు? మనిషివా? చక్కసివా? అమ్మా, ఏమిది? శాంతంగా మాట్లాడుతుంది. చెప్పువేమి, ఈ గుర్రం నీకు ఎలా వచ్చింది? ఇది నా భర్తది. నీ భర్తదా? అతని పేరు? విక్రమసేనాధిపతి. విక్రమసేనాధిపతి? వారు ఎక్కడున్నారు? ఏమో ఎక్కడున్నారు? నువ్వు చంపిన వాడెవడు? ఎవడో దుర్మార్గుడు. వారు లేనప్పుడు నన్ను కీలుగురమ్మతో. సోదరి, తెలియకాడిన మాటలు క్షమించు. విక్రముడు నాకు నాదుడే. వారిని ఏమో చేసి ఈ కీలుగుర్రాన్ని దొంగిలించుకు వచ్చామనుకున్నాను. రా సోదరి. నాకేమో చాలా దిగులుగా ఉంది సుందరి. నా తలనొప్పితో నేను బాధపడుతూ ఉంటే నీకు దిగులెందుకు? నన్ను వేధించడానికి కాకపోతే ఇలా చేసే నన్ను గతికి తీసుకొచ్చారు. అబ్బా, ఇంతటి వాడు అంతటి వాడని ఆ దిక్కుమాలిన వాడిని పంపించారు. ఎక్కడ చచ్చాడో ఏమిటో. అబ్బా, ఊరుకో సుందరి. అమ్మా, ఎన్నాళ్ళో అయింది. పాపం, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందో ఏమో. బా, కొడుకు పోయినట్లే విచారిస్తున్నారే. చాలండి, ఈ బొల్లెడుపు నా దగ్గర వద్దు. నాజుని జాడ ఏమీ కనరాకుండా ఉంది. సుగుణా, నీవు కొంచెం సాహసించగలవా? ఏం సాహసం అక్క? మనమిద్దరం కీలుగుర్రం మీద బయలుదేరి వారిని వెతకి కలుసుకుందాం. అంతకంటేనా అక్క? ఇక్కడ దిగా. వారు ఇలా వెళ్ళారు. ఈ వైపు నుంచి దొంగలు వస్తున్నట్లు సందడయ్యింది. తీసుకుడు ఇయ్యాలా?
బాగా పారతాదన్నాడు. ఏం పారతాదో ఏందో. ఈ జ్యోతిష్కలకి ఏం లేరా, చెప్పపోతే మాత్రం పారినాడు పారలే. ఏకో ఇదొక ఎరిందమ్మకో అంధనాల కొట్టి పారేస్తావా? ఈ జ్యోతిష్కుడు చెప్పిందల్లా శిలాక్షరం. అంత శిలాక్షరం అయితే మన చేతికెట్టా చిక్కాడురా, తప్పించిపోనేది. అందరికీ చెప్పాడు కానీ తనకు తాను చెప్పుకోలేడంట. అది ఏదో శాపమంట. సూర్యాస్తమానం అవుతుంది అక్క, మనం వెళ్దాం. ఒరే ఒరే చూశారా, ఎవరో గొప్పలాగా ఉన్నారు. ఆ శివం అత్యంతంగా కనపడ్డది. దొంగలా ఉన్నారు. అదరి పడకక్క. రట్టు రవా లేకుండా మీ దగ్గర ఉన్న ఆ నగ నట్ర అక్కడ పెట్టండి. కానివ్వండి. మా వద్ద ధనమేమీ లేదు, ప్రయాణంలో ఉన్నాం. వీటితో సంతోషించండి. మరి ఆ తలపాగాలో ఆ తొడుక్కున్న దుత్తులు జగజగలాడుతున్నాయి. మరి అయ్యో, వాటిని కూడా ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మాకు వేరే దుస్తులు లేవు. అది ఎంతలో మాట, మా పుట్ట గోచులు రెండు ఇవ్వకుండా పోతామా? ఈ గోచులు అట్టుకోండి. మీ గుడ్డలు ఇప్పి ఇటు పారేయండి. మేమే ఆడవాళ్ళు అనుకున్నారా? ఏమిటో బలవంతం వీల్లేదు. వీల్లేకపోవడం ఏమిటయ్యా? మగోలా మాట్లాడరే. మరి నీ సంగతి ఏంటి? నేను అంతే. రే విన్నారా, మన కోరన్న ఆడోడు దొరికినప్పుడు మనం ఏమీ తొందరపడరాదని మన నాయకుడు ఆజ్ఞ. ఈ పిల్లల్ని ఎవరు ముట్టుకోకూడదు, ముచ్చటైనా ఆడరాదు. పదండి మన నాయకుడి దగ్గరికి తీసుకొని పోదాం. రవండి. మరి మా కుర్రం ఈ ఖరీదేనా? దానికి ఏమీ భయం లేదు, అలా పడి ఉండలేవాడు. కాదు, అది మాతో రావాల్సిందే. మీకు ఇష్టమైతే మేము దీని మీద ఎక్కువ వస్తాం. ఈ కొయ్య గుర్రం మీదనా? ఏ అవుతారు ఎందుకు? ఆ గుర్రంలో ఏ అమ్మాయి ఉందో, ఎత్తుకురండిరా. నీ పేరా నల్లమ్మ? అవును. నీకోసం ఓ అమ్మ వచ్చినది. అయ్యో తల్లి, మీరా? రండి. వచ్చిందట ఆ దాస్యముండ నలిని లేదు, దానింట్లో ఉంది. మహారాణిని చంపించాం కదే, ఈ తలారివాడి మాటల అబద్ధం, కళ్ళు పీకిన మాట నిజం. అయితే విక్రమసేన అని దాని కొడుకై ఉంటాడా?
వయసును బట్టి చూస్తే అలాగే కనిపిస్తుంది. అమ్మా, ఇక మన గుట్టు బయటపడడానికి ఎక్కువ కాలం పట్టదు. తల్లి కొడుకు కలిశారంటే తలక్రిందులు కాక తప్పదు. ఇక నీ ఉద్దేశాలు చాలించి కేకిని తక్షణం పోయి నలిని ఇంట్లో ఉన్న అంధురాలని బంధించి చెరసాలలో పెట్టించమని మంత్రికి చెప్పు. మహారాజా వారితో చెప్పనక్కర్లేదా? మహారాజా వరే, నేనే మహారాజును. పో, ఏ కదల. ఆనాడు తప్పిన చావు ఈనాడు తప్పదు. విన్నారా మహారాజా, మీరు చంపడానికి ఉత్తరవు చేసిన ఘాతకురాలు సజీవంగా ఉంది. ఇంకా జంతు సంహారం చేస్తూనే ఉంది. కళ్ళు ఆనవాళ్ళు తెచ్చి ఇచ్చిన తలారులు వంచకులు మోసకాండని రుజువయింది. ఈ మంత్రులు ఈ ఉద్యోగులంతా నిజాన్ని కప్పిపుచ్చే రాజద్రోహులని రూఢి అయింది. మన పరిపాలన అంత పరిపాలన అన్న మాట స్పష్టమైంది. ఇంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉందా? చాలు మహారాజా, నీ గుడ్డి రాజు నీవే పాలించుకో, నేను పోతాను. కావే కేకిని. సుందరి, 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 ఆ మాట మాత్రం అనకు. నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఏం చెప్తే ఏం ఫలం మహారాజా? క్షమించండి, నన్ను పోనివ్వండి. తొందరపడకు సుందరి, చెప్పు, నువ్వే న్యాయం చెప్పు. వద్దు మహారాజా, వద్దు, మీరు చేయరు, నన్ను మన్నించండి. ఆమెనే పట్టుప్రాణిగా చేసుకుని మీ పరిపాలన మీరు సాగించండి. నడుమునొచ్చిన దానిని నడుమునే అంతర్ధానం కానియండి. వద్దు వద్దు, నా మాట నమ్ము, నీ మాట జవదాటం, చెప్పు. సరే చెప్తాను, వినండి. ఈమె హంతకురాలు, జంతు ఘాతకి, నరరూపంలో ఉన్న రాక్షసని నాడే రుజువైంది. రాజుద్యోగుల మోసం వల్ల ఈమె ఇంకా సజీవంగానే ఉంది. అందుకని ఇప్పటికీ మన గుర్రాలు ఏనుగులు మాయమైపోతూ ఉన్నాయి. పాప మా విక్రమసేనాధిపతిని కూడా ఇదే ఏమో చేసుంటుంది. అటువంటిది నేడు మన అదృష్టవశాన మనకు దొరికింది. ఇక ముందు తప్పించకపోవడానికి వీలు లేకుండా ఈమెకు ప్రజల సమక్షంలో ఉరిశిక్ష విధించాలి. సుందరి, వద్దు వద్దు, నా మాట విను. జరిగిన జంతు హింస జరుగుతూనే ఉంది, కలిగిన అపవాదు కలుగుతూనే ఉంది. అంతా కర్మానురూపంగా జరగక తప్పదు కదా. ఇంకా ఈ స్త్రీ హత్య మనకెందుకు? మనిషి, రాక్షసో, భూతమో, ఏదైతేనేమి, దాని కర్మాది అనుభవింపక తప్పదు కదా. సుందరి, 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 వద్దు, ఈ శిక్షలు చూడలేను సుందరి. ఇదంతా వార్ధక లక్షణం. బుద్ధిపాఠం తగ్గిందనడానికి రుజువు. న్యాయం చేయడానికి జంకిన పిరికి పంద రాజవుతాడా? స్వజనులన్న పక్షపాతంతో పాలించేవాడు రాజ్యానికి అర్హుడవుతాడా? చాలు సుందరి, సుందరి, ఆగు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఆ జంతు హంతకురాలిని ప్రజా సమక్షమున ఉరి తీయవలసినదిగా శిక్ష విధించు. సరే కేకిని, మంత్రిని పిలు. మహారాజా, కోపమా? నన్నేం చేయమంటారు చెప్పండి.
ప్రజల క్షేమం కోసం, ముఖ్యంగా మీ క్షేమం కోసం నేను ఇంత కటువుగా మాట్లాడవలసి వచ్చింది. లేకపోతే నాకేం పగ? దుర్మార్గులకి దయ చూపడం ద్రోహంతో సమానం అంటారు. దీని మాయ వల్ల మీకేదైనా అపాయం కలిగిందంటే ఇక నా గతి ఏం కావాలి? అయిపోయింది అయిపోయింది. ఏమిటి కేకిని? గుడ్రాడి పని అయిపోయింది, రేపు పూర్తి చేస్తారు. మహారాణినే? మహారాణి అంటారేంటి? రాక్షసను. నేను తెలివి తక్కువని కాను, నాకంతా తెలుసు. ఆ మహాతల్లి రాక్ష ఎప్పటికే కాదు, ఆమె రాక్షసైతే ఆ తలారి వాళ్ళని మింగేయకుండా గుడ్లు పీకించనిస్తుందా? మళ్ళీ వచ్చి నన్ను ఊరితీయండి అని మీకు దొరుకుతుందా? అయితే ఇంతకీ ఇప్పుడు ఏమంటా? ఇది చాలా అన్యాయం అంటాను. రాణి రాక్షసు కానే కాదు, ఆ తల్లిని రాక్షసు అనేవాళ్ళు, రాక్షసుని నమ్మేవాళ్ళు రాక్షసులు కావాలి. అయితే ఇప్పుడు ఏమంటా? నేను పోయి మహారాజా వారితో చెప్తాను. అయితే మీ రాక్షసులా? ఏమో, ఎందుకు కాకూడదు? అబ్బా, ఏమిటి మోట సరసం? ఏం బుద్ధి వచ్చిందా? ఇప్పటికైనా చేస్తావా? చెయ్యను. ముమ్మాటికి చెయ్యను. నీవు రాక్షసి, పిశాచి. నీ మాట వినడం కంటే ఏ నరక బాధనైనా అనుభవిస్తాను. వద్దు సోమా. నన్ను బెదిరించేదేమిటి? నేను అన్ని ఆశలు వదులుకొని ఉన్నా. చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. విచారించదు రాజకుమారా, ఇప్పటికైనా నా మాట విను. నా మంత్రశక్తిచే నీ కోరికలన్నీ తీరుస్తా. నా శరీరాన్ని దహింపజేస్తున్న ఈ తపము చల్లార్చు. నీ బాహుపంజరములో నన్ను బంధించి నీ చరణదాసినికి చేసు. చెయ్యి, దూరంగా పో. నీవు నన్ను ఏమి చేసినా సరే నీ కోరిక ఎన్నటికీ తీర్చను. తీర్చను. తీర్చవు. తీర్చను. Thank you.
ప్రేమతత్వం తెలియని సన్యాసులు. రాజకుమార వచ్చావా, ఎన్నాళ్ళ నుంచో నీకోసం కనుగట్టు కూర్చున్నా. నాకోసమా? నన్ను నువ్వు ఎరుగవే. నిన్నంటే నిన్నని కాదు, నీలాంటి సూరాగ్రేశ్వరుడు సుందర పురుషుడు ఎప్పుడైనా ఇలా వస్తాడా అని ఇన్నాళ్ళు తపస్సు చేస్తున్నా. నేటికి నా అదృష్టం పండి నువ్వు వచ్చావు, ఇంకా ఆలస్యం ఎందుకు? రాజకుమార, నా శరీరం నా మనసు దయం పూస్తున్న ఈ పాపం చల్లార్చు. రాజకుమార రా. ఒక్కసారి ఒక్కసారి నన్ను కౌగిలించు, నా యావత్ జీవితము నీ మేలువరు. అనుగ్రహించు, ఆగ్రహించుకు రా రా. ఆగ్రహం ఎందుకు? పురుషులను నేను కోరవలసింది నీవే కోరుతున్నప్పుడు. ఈ పాటు వచ్చి తక్కిన రాజకుమారుడిది వాటి నిష్ప్రయోజకులు, వారి కంటికి నేను అందంగా లేనట. ఎవడా అన్నది? పద్మం లాంటి ఆ ముఖము, తొమ్మిది రెక్కలాంటి ఆ ముంగురులు. నా ముంగురులు బాగున్నాయి కదూ. అగడపు తీగిల్లాంటి ఆ సోగవేళ్ళు, ఆ ఏ అప్సరస నీతో సరిరాగలవు. ఆహా సుందరాకార, ఎన్నాళ్ళకి వినగలిగితే ఇటువంటి మాటలు? ఇంకా సందేహం ఎందులకు? రా, నన్నొక్కసారి ఆలంగనం చేసుకో, నా హృదయతాము చల్లారు. రా రా. రాజురాలను ధన్యురాలను, ఆహా ధన్యురాలను రసిగాగ్రేశ్వర, ఆ ధన్యురాలను. నా దండం, నా మంత్రదండం, నా జీవిత సర్వస్వం. రాజకుమార, నీ వల్ల నాకు శాప విముక్తి కలిగినది. ధన్యురాల నైతిని. నీవెవరు? నేను సునందన్, అప్సరసన్. మహేంద్రుని శాపం వల్ల మంత్రగత్యనై వికృతాకారముతో మానవ హింస విశేషంగా చేశాను. ఆ నరకము నుండి నన్ను ఉద్ధరించిన మహాత్ముడు, నీ రుణం ఎట్లు తీర్చగలనో తెలియదు. ఆ అభిప్రాయమే నీకున్నట్లయితే నాకు ఒక మహోపకారం చేయడానికి అవకాశం ఉంది. కావలసినదేమి? ఏమని చెప్పను, నా బ్రతుకు దుఃఖభాజనమైంది. తల్లి ఘోర అపవాదుకు పాల్పడి కన్నులు కోల్పోయి ఆమె కోసం తెచ్చిన ఔషధం పెట్టి ఎక్కడుందో ఏమైందో తెలియదు. నా కీలుగుర్రం ఎక్కడుందో, భార్య ఏమైందో అంతా అయోమయం. ఊహించడానికి కూడా అవకాశం లేదు. సునంద, నీవు దేవతాస్త్రీవి, నీకు అసాధ్యం ఉంటుందా? ఈ ఆపద నుండి ఎలా తప్పిస్తావో నీదే భారం. విచారించకు, ఇప్పుడు ఎవరెక్కడున్నారో తెలుసుకోవాలి. ఇప్పుడు నీకెవరిని చూడాలనుంది? మా కీలు కాదు, మా తల్లిగారిని. మనస్సులో సంకల్పించుకొని దీనిలో చూడు. నా తల్లి. మహారాజా వారి సెలవు అయింది. నిజమా? నిజం తల్లి. మహారాజా వారికి ఇప్పటికీ నా మీద దయ కలిగిందా? పరమేశ్వర నాయన కదా. ఏం పిల్లలు, ఏమంటారా? గుర్రానికి కాల్సి ఇవ్వమంటారా? కలిసి ఉందామంటారా? చెప్పరా, చెప్పరు కాదు. పారాయణరా గుర్రాన్ని నిప్పుల్లో. సింగనాయక, మీకు ఒక మాట చెప్తున్నా, గుర్రాన్ని కాల్చి మన మాట విను. అవును, మా మాట విను, తర్వాత విచారిస్తాం. ఏది నా జ్యోతిష్ బిడ, పారాయణరా గుర్రాన్ని నిప్పుల్లో.
ఎవరెక్కడున్నారో తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేస్తుంటావు? ఏమీ లేదు సునంద, నా కిరుగురు మీదకి నన్ను పంపగలిగితే అదే 10,000. దానికి ఏమైనా మార్గం ఉందా? మహాశయ, ఇదిగో ఈ ఉంగరము ధరించి ఆ కీలుగుర్రం మీద ఉండాలని సంకల్పించుకో. నాకు మహోపకారం చేశావు సునంద, మీ మేలు ఎన్నటికీ మరువను. ఇక సెలవు. ప్రభావతీదేవి, నీవు పట్టమహిషి వలె కపటోపాయాలతో ప్రవర్తిస్తూ జంతుహంతకరాలవై అనేక రాక్షస కృత్యాలు చేశావని నిర్ణయం జరిగింది. కాబట్టి నిన్ను ప్రజా సమక్షంలో ఉరితీయవలసిందని ప్రభువుల ఆజ్ఞ అయింది. ఆ ఆజ్ఞను ఇప్పుడే నిర్వర్తించవలసి ఉంది. కడసారి కోరికగా ప్రభువులకు నీవు మనవి చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. మహారాజా గారు ఉన్నారా? మహారాజా గారు, దేవి గారు, రాజోద్యోగులు, ప్రజలు అందరూ ఉన్నారు. చెప్పుకోవలసిందేమీ లేదా? ఇంకా నేను మనవి చేసుకోవలసిందేముంటుంది? మహారాజా గారు ధర్మస్వరూపులు, న్యాయమూర్తులు. అటువంటి వారికి నేను దోషిగా కనపడడం నా పురాకృత పాపం గాని మరొకటి కాదు. దీనికొకరు ననవలసిన పని లేదు. నిజము నిలకడ మీద గాని తెలియదు. ఎప్పుడైనా నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ అంతా శ్రీ మహారాజా వారి ఆధీనమే. వారి ఆజ్ఞానుసారము వారి చేతుల మీదుగా నా ప్రాణం పోవడం కంటే నేను కోరదగింది ఏముంటుంది? నిజంగా నేను ధన్యురాలను. రాజాజ్ఞ నిరాఘాటంగా నిర్వహించవలసిందే. ఏమిటిది ఉరికంభమా ఉపన్యాస వేదిక? అంతటేసి ఘోరాలు చేసిన నేర్పరి ఈ పాటి మాట్లాడలేదు. కానివ్వండి. సోదరి సెలవు. తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నీ క్షమించమని నా ప్రార్థన. ఆ
తొందరపడకు. నిన్నమ్మ నీ తలనొప్పికి మందు తీసుకొచ్చాను. మహారాజా క్షమించండి ఒక్క క్షణం. తల్లి నా తిన తల్లి ఈ భువనసుందరీదేవే కానీ వేరొకరు కాదు. ఆశ్చర్యం ఎందుకు? ఇదిగో విక్రమ. అయ్యో అయ్యో విక్రమ, వద్దు వద్దు విక్రమ. మరి గుర్రాలని ఏనుగు నీ తిన్నప్పుడు? నీ గుడ్డు బీకించినప్పుడు లేదే ఈ బాధ? నీ అక్క చేత నన్ను పరిశీలి తగ్గించావే. అంధురాలిని మా తల్లిని ఉడికమ్మ వెక్కించావే. నాయనా విక్రమ, మన వంశాన్ని మన రాజ్యాన్ని కాపాడావు. మంత్రి, మన చిరంజీవికి పట్టాభిషేకం ప్రకటించు. చెప్తాం.